జగన్ ఇచ్చే ఇళ్ల పట్టాల్లో 60% బోగస్ అంటూ టీడీపీ ఆరోపించింది. గతంలో చంద్రబాబు ఇళ్ల పట్టాలను అందించాలని చూస్తే దాన్ని వైఎస్ఆర్ అడ్డుకున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ ఆరోపించారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ జగన్ ఇచ్చే పట్టాలు బోగస్ ఉన్నాయని అన్నారు. ప్రజా సమస్యలపై గలం ఎత్తుతున్నప్పుడు టీడీపీ నేతలను అరెస్టు చేయడం ఆ ప్రజాస్వామికమని చెప్పారు. టీడీపీ బీసీ నేతలపై అక్రమ కేసులు పెట్టడం అణచివేత వైఖరి మంచిది కాదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు తనను 5 సార్లు అరెస్టు చేశారన్నారు. ఆనాడు తాము కూడా ఇదే వైఖరి అవలంబిస్తే జగన్ పాదయాత్ర చేయగలిగేవారా అని సత్యనారాయణ మూర్తి ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సాయంకాలం ప్రెస్ మీట్లో పచ్చి అబద్ధాలు, అంటే ఎవరైనా రికార్డులు మనం ఎవిడెన్స్ ఇవ్వలేము, అసెంబ్లీలో మనం ప్రూఫ్ ఇవ్వగలం, ఎవిడెన్స్ ఇవ్వగలం, ఇన్నల్లా కాదు. ప్రతీది ఆన్లైన్లో ఉంటున్నాయి, వెబ్లో ఉంటున్నాయి, జియో ట్యాగింగ్లు ఉంటున్నాయి. ఒక్క ముఖ్యమంత్రి నిన్న ఎంత పచ్చి అబద్ధాలు చెప్పాడంటే, చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇళ్ళ పట్టాలే ఇవ్వలేదు, ఇళ్ళు కూడా 3 లక్షలు కట్టారు, పేమెంట్లు ఆగిపోయినాయి, అవి కూడా మేము వచ్చి ఇవ్వాల్సి వస్తుంది అని ఒక పచ్చి వాస్తవ విరుద్ధమైన ప్రకటన చేశారు. అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి పట్టాలు ఆపేశారంటే ఏం మాట్లాడతావు చంద్రబాబు నాయుడు, పట్టాలే కాదు మేము పట్టాలు ఇవ్వడం, ఏకంగా ఇళ్ళే ఇస్తానని చెప్పిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అవునా కాదా? పట్టాలు బ్యాన్ చేసింది మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జగన్ రాజశేఖర రెడ్డి గారు. ఈవేళ నువ్వు పట్టాలని చెప్తున్నావు, నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారిని, నువ్వు 32 లక్షల పట్టాలు అంటున్నావు, నువ్వు ఇష్టమైన ఒక ఊరు ఇంక్లూడింగ్ ప్రెస్, నువ్వు జాయింట్ కలెక్టర్నో కలెక్టర్ గారినో మాతో పంపించు, నేను 60% నువ్వు ఇచ్చిన ఊరిలో నువ్వు తయారు చేస్తున్న లిస్టులో 60% బాగస్ కాకపోతే, అనర్హులు కాకపోతే, బాగస్ పేర్లు కాకపోతే, మీ వాలంటీర్లు మీ ఉద్యోగస్తులు అమ్మ తల్లి లేదా భార్యకి ఇద్దరు 2 పేర్లు లెక్కన ఇచ్చిన 60% లేకపోతే నేను రాజకీయాలు నిర్మిస్తాను జగన్మోహన్ రెడ్డి గారు, బిస్టన్ ఎంక్వైరీ చేసుకోండి. నువ్వు 28 లక్షల్లో 60% బాగస్ పేర్లు పెట్టేసి, అర్హులు కాని వాళ్ళు పెట్టేసి నువ్వు ఇస్తున్న లిస్టు తయారు చేస్తే నిన్న పెందు పర్వాలే, నేను ర్యాండమ్గా చేసి ఎంఆర్గా చదివి వినిపించాను, ఎంక్వైరీ చేస్తానని చెప్పిన ఎంఆర్గా పంపించారు, ఏమవుతుందో తెలీదు. బాగస్ పేర్లు అంటే నువ్వు చెప్తే 28లో 60% అంటే ఎన్నైనాయి బాగస్, 18 లక్షలు